ఒకవైపున సరిహద్దులలో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించినటువంటి చైనా భారత్ని కవ్వించింది ఆ కవ్వింపుకి సమాధానం చూసింది రుచి చూసింది ఆ రుచి చూసినటువంటిది ఏడు ప్రాంతాలలో దాని జీవితంలో ఊహించినటువంటిది పంతొమ్మిది వందల అరవై రెండు నుండి మేమే కింగులం అని భావిస్తున్నటువంటి చైనాకి షాక్ ఇస్తూ భారత సైన్యం ఏడు ప్రాంతాలలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటేసి వాళ్ల భూభాగంలోకి అంటే అది వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఆక్రమించుకున్నారు కాబట్టి వాళ్ళ భూభాగమే అవుతుంది ప్రస్తుతాన్ని ఆ భూభాగంలోకి వెళ్ళి మా పాత భూభాగమే ఇదంటూ ఉన్నటువంటి చైనా సైన్యాన్ని తరిమేసి అక్కడున్నటువంటి సైన్యాన్ని బందీలుగా పట్టుకుని చివరికి వాళ్ళ శిబిరాలకు పంపించి ఆ కొండల మీదకి వాళ్ళు రాకుండా భారత శిబిరాలు పెట్టి భారత జాతీయ జెండా ఎగరేసి పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించినటువంటి తొలి సందర్భం ఇది అది అలా ఆ తర్వాత యుద్ధానికి సిద్ధమవుతుంది అనుకుంటే రష్యాను అడ్డం పెట్టుకుని యుద్ధం చేయలేక ఆగింది చైనాని అదే సందర్భంలో మంచు కురిసే సందర్భంలో ఇండియా వెనక్కిపోతుంది దానివల్ల కాదని చెప్పినటువంటి చైనా చివరికి తనే ఆగినటువంటి పరిస్థితి తన సైన్యానికే రక్షణ కల్పించలేక తిప్పలు పడుతున్నటువంటి దేశం ఇలాంటి సందర్భంలో తాజా పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి ఆ సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరించినటువంటి చైనా ఏదో చేయబోతోంది ఏదో అంటే తైవాన్ మీదకెళ్తోంది అన్నటువంటిది తాజాగా వినబడుతున్నటువంటిది తైవాన్ ఇప్పుడు ఎదురు తిరిగింది వన్ చైనా పాలసీకి విముఖత ప్రదర్శించింది వన్ చైనా పాలసీ అయితే నువ్వు నా చెప్పు చేతల్లో ఉండాలి లేదా నువ్వు నా ఆధీనంలో ఉండాలి కానీ నీ ఆధీనంలోకి మేం కాదు మొదట వన్ చైనా పాలసీ తైవాన్ కేంద్రంగా నడిచింది తప్పించి చైనా కేంద్రంగా నడవలేదంటూ తైవాన్ స్పష్టంగా చెప్పడం మరొక వైపున ఆయుధాలు సమకూర్చుకుంటుంది తైవాన్ అటు అమెరికా ఆయుధాలు ఇస్తోంది భారత్ ఆయుధాలు ఇస్తోంది ఫ్రాన్స్ ఆయుధాలు అమ్ముతోంది అందరూ కూడా ఆయుధాలు అమ్ముతూ ఉన్నారు అదేవిధంగా ఆదా డబ్బు పరంగా దానికి ఏమి లోట్లేదు స్ట్రాంగ్ అయినటువంటి లీడర్షిప్ ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ప్రతి ఒక్కరికి చైనా వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది ఇలాంటి దేశంలో తైవాన్ని వదిలేసుకుంటే గనక ఇక జీవితంలో మళ్ళీ సాధించలేమన్నటువంటి ఉద్దేశం రెండో పక్కన అమెరికాకు కానీ మిగతా దేశాలకు కానీ ఒక హెచ్చరిక జారీ చేయటం కోసం తన సత్తా తన పక్కన ఉన్నటువంటి దా తైవాన్ మీద ఈజీగా గెలవగలం కాబట్టి అది గెలిచు పెడితే మిగతా వాళ్ళు వెనక్కి తగ్గుతారు భారత్ మీద అట్లా గెలవగలం అన్నటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకొచ్చి భారత్ కొట్టిన దెబ్బతో ప్రపంచమంతా భారత్ని అభినందిస్తుంటే చైనా వెధవైపోయినటువంటి సందర్భంలో ఆ వెధవాయత్వాన్ని కవర్ చేసుకోవడానికి పాజిటివ్ ప్రొజెక్షన్ కోసం తైవాన్ మీదకి అటాక్ వెళ్ళేటువంటి అవకాశం ఉందన్నటువంటి నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏం జరుగుద్దో చూద్దాం